నారాయణదేవి కి స్వాగతం. ఢిల్లీలో ఈ రోజు మారటోరియం కాలంలో వడ్డీ వసూలుపై ఆర్బీఐ ని సుప్రీంకోర్టు నిలదీసింది. కరోనా కల్లోలం కారణంగా ఒకవైపు మారటోరియానికి అవకాశం ఇస్తూనే మరోవైపు వడ్డీ వసూలు చేయడంపై సుప్రీంకోర్టు ఆర్బీఐ ని తప్పుపట్టింది. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థిక అంశాలు ముఖ్యం కాబోవని స్పష్టం చేసింది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టులో ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆగస్టు 31 వరకు పొడిగించిన మారటోరియం కాలానికి గాను వడ్డీ మాఫీ చేయాలంటే బ్యాంకులు 2 లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తోందని ధర్మాసనానికి నివేదించింది. కాగా ఈ సందర్భంగా ఆర్బీఐపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. మీడియాకు లీకులు ఇస్తూ ఈ అంశాన్ని ఆర్బీఐ మరింత సంచలనం చేసేందుకు ప్రయత్నిస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒకవైపు మారటోరియానికి అనుమతిస్తూనే మరోవైపు వడ్డీపై ఎలాంటి ఉపశమనం లేకుండా చేయటం మరింత ప్రమాదకరం అని సర్వోన్నత ధర్మాసనం ఆర్బీఐను ఉద్దేశించి పేర్కొంది. కాగా తొలుత 31 మార్చి నుంచి 31 మే వరకు ఈఎంఐలపై మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ తర్వాత దీన్ని ఆగస్టు చివరి వరకు పొడిగించిన సంగతి తెలిసింది. దీంతో కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో రుణగ్రహీతలకు కొంత ఉపశమనం లభించినట్లయింది. కాగా వడ్డీ మాఫీ అయిన అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అంచనాలు రూపొందించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులు తదుపరి విచారణకు ఈ నెల 12 వాయిదా వేసింది. మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.